ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించన వెంకటేశ సమోదేవో నభువుతో నవిష్యతి భగవద్భక్తులందరికీ కూడా శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము ఉగాది యొక్క ఉగాది అంటే మనకు ముఖ్యంగా ఆ రోజు షడ్ రుచులతో చేసిన పచ్చడిని ఆహ్వాదించడం ముఖ్యంగా ఉగాది అనగానే మనకు పంచాంగ శ్రవణం అనేది గుర్తుకు వస్తుంది ఆ రోజు దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం వింటే ఈ సంవత్సరము నవనాయకుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి దేశంలో రాజ్యంలో దేశ యొక్క రక్షణ కానీ దేశ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యవసాయదారులకు కానీ లేదా అందరికి కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం మనం ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుందాము ముఖ్యంగా ఈ సంవత్సరము రాజు శని మంత్రి గురువు సేనాధిపతి బుధుడు సస్యాధిపతి రవిహే ధాన్యాధిపతి శుక్రుడు అర్ఘ్యాధిపతి బుధుడు మేఘాధిపతి బుధుడు రసాధిపతి కుజుడు నీరసాధిపతి శనిహే ముఖ్యంగా ఈ సంవత్సరము రాజు శని అవుట వలన ప్రజలలో అగ్నిభయం చూర భయం ఎక్కువగా పొందుతారు భారతదేశంలో ప్రజలందరూ కూడా అంటే ఎక్కువ శాతం శస్త్రచికిత్సచేత బాధపడతారు అల్పవృష్టి వలన పంటలు తక్కువగా పండుతాయి రైతులకు ఆశించినమైన ఫలితం ఉండదు ముఖ్యంగా శని రాజు అవుట వలన ఈ సంవత్సరము చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న ఇబ్బందులు పొందే అవకాశం ఎక్కువగా పడుచున్నది ముఖ్యంగా గురువు మంత్రి అవుట వలన ప్రజలు క్షేమ ఆరోగ్యాలతో కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు పాలకులకు అధికారులకు మధ్య సరైన అవగాహన కలిగి ప్రజారంజక పాలన సాగిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతారు ఈ సంవత్సరము బుధుడు సేనాధిపతి ఒకటి వలన మంచిని గాలి వీచి సస్యానుకూలత వర్షాలు పండుతాయి పంటలు సంపూర్ణంగా పండుతాయి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కామపీడితులైతారు రవి సస్యాధిపతి ఒకటి వలన గోధుమలు జవలు ఉలువలు శనగలు మొదలైన ధాన్యములు సంపూర్ణంగా పండుతాయి ఎర్రని ధాన్యములు ఎక్కువగా పండుతాయి పెసర్లు బబ్బెర్లు శనగలు మిరుములకు ఈ ధాన్యానికి ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది శుక్రుడు ధాన్యాధిపతి ఒకటి వలన అన్ని రకాల ధాన్యములు సమృద్ధిగా పండుతాయి అధిక వృష్టి కలుగుతాయి ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవిస్తారు బుధుడు అర్ఘ్యాధిపతి ఒకటి వలన అధిక వర్షపాతం ఉంటుంది పంటలు అధికంగా పండుతాయి ముఖ్యంగా మేఘాధిపతి బుధుడు ఒకటి వలన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి కుజుడు రసాధిపతి ఒకటి వలన నూనె నెయ్యి నువ్వులు బెల్లం ఉప్పు మొదలైన ఆహార పదార్థాలకు ధరలు ఎక్కువగా ఉండి బంగారం వెండి ఆభరణాలకు కూడా ధరలు ఎక్కువగా ఉండి ప్రజలు చిన్న చిన్న ఇబ్బందులు పొందే అవకాశం ఎక్కువగా పడుచున్నది శని నీరసాధిపతి అవట వలన లోహపాత్రలు ధరలు తగ్గుతాయి గృహ నిర్మాణ వస్తు ధరలు స్వల్పంగా తగ్గుతాయి ముఖ్యంగా ఈ శుభకృతనామ సంవత్సరంలో ప్రజలు ఆనందంగా ఉంటారు సుఖసాంతోషాలతో ఉంటారు కొన్ని కొన్ని దేశాలలో అధిక వృష్టి వలన పంటలు చేతికి అందినట్టే అంది రైతులకు అనేకమైన బాధలు మిగురుస్తాయి కాబట్టి ఈ శుభకృతి నామ సంవత్సరము సమపాలుగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరము దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ సరిహద్దులో అనేక ఒడిదుడుకులు ఎదురుగుతాయి ఈ సంవత్సరము మనకు ముఖ్యమైన రెండు గ్రహణాలు సంభవిస్తున్నాయి ఒకటి ఆశ్వీజ బహుళ అమావాసి పండుగ అమావాస అనగా దీపావళి పండుగ రోజున సూర్యగ్రహణం సంభవిస్తుంది తర్వాత కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహణాలు కూడా ఈ శుభకృతనామ సంవత్సరంలో పరిపూర్ణంగా సంభవిస్తాయి కాబట్టి ఈ సంవత్సరము దేశ రాష్ట్రాలలో చూసుకుంటే చిన్న చిన్న ఘటనలు మినహా మొత్తం పూర్తిగా కూడా అంత సామలంగా సుఖ సంతోషాలతో భ్రజలు ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం